నంబర్ వన్ తెలంగాణ తలసరి ఆదాయం ఎందుకు కొరగాకుండా పోతామని మనకు శాపాలు ఎవరైతే పెట్టినరో వాళ్ళని మించిపోయి ఈరోజు 3,17,000 రూపాయలతోని తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా వచ్చి చేరుకున్నాం. ఈ ప్రగతి అంతా కూడా మీ అందరి ప్రేమ, మీ అందరి యొక్క సపోర్టు, మీ అందరి దీవెన, మీరందరూ కూడా కార్మికులంతా చేస్తున్న కృషి, మన ప్రభుత్వ అధికారులు, మన శాసనసభ్యులు అందరూ కష్టపడుతున్నటువంటి సందర్భంలో బాగా వచ్చింది. మెట్రో రైలు ఇక్కడ కావాలని అన్నారు, డెఫినెట్గా రావాలి. మొన్న అక్కడ విద్యాశాఖ మంత్రి గారి నియోజకవర్గానికి నేను పోయినాను. సబితా ఇంద్రారెడ్డి గారు మా మహేశ్వరం సైడ్ రావాలి మెట్రో రైలు అంటే నేను అక్కడ ఆ సభలోనే చెప్పిన, మీరు పేపర్లలో చూసి ఉండొచ్చు. హైదరాబాద్ సిటీలో హయ్యెస్ట్ ట్రాఫిక్ ఉండేటువంటి కారిడార్ మన పటాన్చెరు నుంచి దిల్సుఖ్ నగర్ వరకు అని ఇప్పుడు హయాత్ నగర్ కూడా అయిపోయింది. అంటే పటాన్చెరు నుంచి డెఫినెట్గా హయాత్ నగర్ దాకా మెట్రో రైలు రావాల్సిన అవసరం ఉంది. అది గ్యారంటీగా వచ్చి తీరుతుంది, మీరు మళ్ళీ గెలిపిస్తే వస్తుంది. ఇప్పుడు అబద్ధాలు, ఎందుకంటే మనం అబద్ధాలు చెప్పాం, ఈ లోపల అది రాకపోదు. కానీ నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను మీకు వాగ్దానం చేస్తా ఉన్నా, మొట్టమొదటి క్యాబినెట్లోనే పటాన్ చెరువు నుండి హయాత్ నగర్ మెట్రో రైల్ శాంక్షన్ చేపిస్తాం. ఇది నా వ్యక్తిగత వాగ్దానం, గ్యారంటీగా నేను చేపిస్తాను, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మిత్రుడు మహిపాల్ రెడ్డి, ఇది పారిశ్రామిక ప్రాంతం కాబట్టి ప్రత్యేకంగా నాకు పాలిటెక్నిక్ కావాలని అడిగినారు, దాన్ని మంజూరు చేస్తా ఉన్నాం. ఈరోజే జీవో కూడా విడుదల చేస్తాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో విపరీతమైనటువంటి కాలనీలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడే నేను కొల్లూరులో దాదాపు 17,000 పైచిలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించినటువంటి వాటిని శంకుస్థాపన అంటే ప్రారంభోత్సవం చేసి వచ్చినాం. దీనిలో లోకలలోకి అది పటాన్ చెరువు కూడా సంబంధించింది. అది లోకలలోకి ఉన్నాయాలు ఎవరు నేను మంత్రిని అడిగితే వాళ్ళు చెప్పినారు, పటాన్ చెరువు నియోజకవర్గం వాళ్ళకు 2,000 ఇల్లు వస్తాయి సార్ దీనిలో, అది మహిపాల్ రెడ్డి గారు లిస్ట్ ఇస్తే వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్పినారు. అట్లా పటాన్ చెరువులో ఇండస్ట్రీలు బాగా జరుగుతున్నాయి. ఒక పరిశ్రమ మన కళ్ళద్దాలు తయారు చేసే మెడికల్ డివైజెస్ పార్క్ వస్తే, ఇప్పుడే నాకు మహిపాల్ రెడ్డి గారు చెప్పారు, ఆ ఒక్క ఫ్యాక్టరీలోనే 15,000 మంది పనిచేస్తూ ఉన్నారని చెప్పారు. చాలా సంతోషం. పటాన్ చెరువు ఇంకా అభివృద్ధి చెందాలా, ఒక 500 ఎకరాలు కొనిపెట్టినామని చెప్పినారు. ఇక్కడ